सुधीर रेड्डी गारिकुनाव हरिप्रिया नायक गारिकुनाव आर कांताराव गारिकुनाव जी वेंकटरमण रेड्डी गारिकुनाव वनमा वेंकटेश्वर गारिकुनाव रोहित रेड्डी गारिकुनाव उपेंदर रेड्डी गारिकुनाव सीएच लिंगय गारिकुनाव सविता इंद्रा रेड्डी गारिकुनाव हर्षवर्धन रेड्डी गारिकुनाव 36 మందిని నాకు తెలిసి ఇంతమంది నీ పార్టీలో చేసుకున్నా వీళ్ళెవ్వరితో రాజీనామా చేయించలే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయలే సంతలో జంతువులకు ఉన్నట్టు కొనవు పశువులకు ఉన్నట్టు కొనవు వీళ్ళకు ఎన్ని కోట్లు ఇచ్చినావు ఎన్ని కోట్లు ఇచ్చి వీళ్ళను నీ పార్టీలో చేర్చుకున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి ఇప్పుడు భారత జనతా పార్టీ ఆ నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది చేర్చుకోవడం మాకు ఏం లాభం గవర్నమెంట్ పడిపోతుంది ఏమన్నా నువ్వు వాళ్ళ వీళ్ళని జమ చేసుకున్నట్టు అందరు 100 మందికి ఉన్నారు నీకు కౌరవులు మాకేమన్నా అన్న గవర్నమెంట్ వస్తుందా గవర్నమెంట్ పడిపోతుందా పడగొట్టాల ఆశ మాకు లేదు నీ దుర్మార్గ బుద్ధులు మాకు లేవు నీ శికండి బుద్ధులు మాకు లేవు అంటే వీటి మీద తప్పుడు ఆరోపణలు చేసి తిమ్మిని బమ్మి చేసి నేను అందరు ఇంటరు నేను టీవీల పేపర్ల మొత్తం హెడ్లైన్స్ వస్తే బ్రేకింగ్ వస్తా చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కలలు కంటున్నాడు ప్రజలు నీ ఆరోపణలు పడిచుకున్నారు నువ్వు చేసిన ఆరోపణల మీద విచారణ జరిపించుకోవడానికి జరపడానికి నువ్వే సిద్ధంగా అన్నప్పుడు నీ ఆరోపణలను ప్రజలు ఎట్లా వాస్తవాలను గ్రహిస్తారు కొడి ముందుగా తప్పుడు ఆరోపణలు మాని నీకు అవసరం వస్తే ఇలా బహిరంగ సభ ఉంది కదా మన యాదాద్రి రాలే చలో ఇలా నలుగురు ఎమ్మెల్యేలను ప్లస్ నువ్వు నీ అల్లుడు నీ కొడుకు మీరందరూ కలిసి ఇవాళ బహిరంగ సభ మీద సభ దగ్గర చాలా ప్రమాణం చేయండి మీరు బహిరంగ సభ వేదిక ఇవాళ ప్రమాణానికి వేదికగా మారాలి అభివృద్ధి విషయంలో ప్రమాణం చేయండి నిర్లక్ష్యం చేయలేదు మేమని మునుగోడు నిర్లక్ష్యం చేయలేము మేము పూర్తిగా అభివృద్ధి చేసినాం ఇచ్చిన హామీలు నెరవేర్చడం ప్రమాణం చేయండి ఈ ఎమ్మెల్యే కొనుగోళ్ల విషయంలో మేమేం కుట్ర చేయలే ఇవన్నీ వాస్తవం అని చెప్పి ప్రమాణం చేయాలి అది ప్రమాణానికి వేదికగా మారాలి ఇవాళ బహిరంగ సభ అప్పుడు ప్రజలు నమ్ముతారు అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరు నీ డ్రామాలు ఆపు నీ నాటకాలు ఆపు నువ్వు బాగా నటనలో జీవిస్తావు నటించవు బాగా జీవిస్తావు నువ్వు నువ్వు పెద్ద డ్రామా నువ్వు అబ్బో నేను వెసుకుపోతాను కాదు ఊరించుకుంటా మాటలు చెప్పి నమ్మిచి మోసం చేసే మోసకారులు మోసగారి గురువును ఇయాల జరిగే బహిరంగ సభనే నీ రాజకీయ జీవితానికి సమాధి కాబోతున్న ముఖ్యమంత్రి గుర్తుంచుకో ఇవాళ ముఖ్యమంత్రి హెలికాప్టర్లో ఎందుకొస్తాడంటే పైసలు హెలికాప్టర్ల కాన్వాయ్లో మొత్తం పైసలు ఇచ్చుకొస్తాడు కోట్ల రూపాయలు ఇచ్చుకొస్తుంది ఇవాళ ఒక్కొక్కరి 50,000 రూపాయలు 40,000 అనుకున్నాను దాన్ని 50,000 రూపాయల ప్యాకెట్స్ రెడీ అయినాయి హైదరాబాద్లో ఆ పాకెట్లని ఒక్క ఓటుకు 50,000 రూపాయలు పాకెట్స్ అని కూడా ముఖ్యమంత్రి కాన్వాయ్లో వస్తున్నాయి ఇవాళ హెలికాప్టర్లో వస్తాన్న ముఖ్యమంత్రి హెలికాప్టర్లో తను వచ్చినా కూడా మళ్ళీ మార్చుకుంటాడు ఆల్రెడీ 6 కాంపిటేట్ ఇద్దామని ప్లాన్ చేసిన ఆయన హెలికాప్టర్లో వస్తే కనుక కాన్వాయ్లో మంత్రుల కాన్వాయ్ రావాలి మంత్రుల కాన్వాయ్లో పైసలు రావాలి ఫస్ట్ కాన్వాయ్ వద్దనుకున్నాడు లీక్ అయింది మళ్ళీ హెలికాప్టర్ వద్దనుకున్నాడు మళ్ళీ లీక్ అయింది మళ్ళీ ఇప్పుడు హెలికాప్టర్ వద్దనుకుంటాడు మళ్ళీ లీక్ అయితే ఏదైనా కూడా నేను హెలికాప్టర్ వచ్చినా కూడా పైసలు రావాలి ఇంకా కాన్వాయ్లో పైసలు తీసుకురావాలి రోడ్ల మీద చెకింగ్ ఏముండదు పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ మా మంత్రులను కానీ నేను ఒకవేళ అనుకోకుండా కాన్వాయ్ వచ్చినా కూడా ఎక్కడ చెక్ చేయదు ఎక్కడ ఆపదు నా మంత్రులు నా ఎమ్మెల్యేల వాహనాలు ఎక్కడ కూడా ఆపదు ఎవరు చెక్ చేయదు ఫ్రీగా పైసలు ఇవ్వాలి డంప్ చేసుకోవాలి ఆ పాకెట్లు రేపు పంచాలి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్లాన్ ఇది చెప్పలేదు హెలికాప్టర్ మళ్ళీ వస్తాడు హెలికాప్టర్ వస్తాడు ఎట్లా వస్తాడు ఆయన రెండు ప్లాన్ చేసి పెట్టుకుంటాడు అది మోసం చేసుకోవడానికి దొంగతనం చేసుకోవడం రెండు అన్ని రకాల రెండు దారులు పెట్టుకుంటాడు ఇది ఫెయిల్ అయితే అది అది ఫెయిల్ అయితే ఇది కాబట్టి ఈ విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి మునుగోడు ప్రజలు ఆలోచించాలి ముఖ్యమంత్రి పెద్ద డ్రామా ఆర్టిస్ట్గా మారిండు మారబోతుంది వాళ్ళ దాన్ని గ్రహించాల్సిందిగా
తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాను. మేము అధికారంలో చేయాలని తెలియదు, తెలంగాణ రాష్ట్ర అధికారంలో మేమన్నా. నువ్వు మునుగోడుకు ఏం చేసినావు చార్జ్షీట్ విడుదల చేయి. మునుగోడుకు నువ్వు ఏం చేసినావు, అభివృద్ధి ఏం చేసినావు, ఎన్ని నిధులు ఇచ్చినావు, 2 కోట్ల రూపాయలు 8 సంవత్సరాలు ఇచ్చినావంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉన్నది? మునుగోడు ప్రజలు ఏం పాపం చేశారు? ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారు? మునుగోడు ఆలోచి భయపడుతుంది, బాధపడుతుంది. ఇప్పుడు అరే ఉద్యమం, మేము ఉద్యమం చేస్తే మునుగోడులో ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. బిచ్చమేసాడు 2 కోట్ల రూపాయలు ఇస్తాడా మాకు? సిద్ధం ఆదాము చార్జ్షీట్కి మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఆ నియోజకవర్గానికి దాని మీద చార్జ్షీట్ ఇది దాని మీద. ఫ్లోరైడ్ సమస్య ఉందా, ఫ్లోరైడ్ సమస్య లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. ఫ్లోరైడ్ సమస్య లేదు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు మళ్ళా సమాధి ఎందుకు కట్టాలి? ఎందుకు అలా కోరుకుంటారు ఇప్పుడు హాస్పిటల్? ఇలా జీఎస్టీ సమావేశానికి హాజరైంది ఎవరు? సంతకం పెట్టింది ఎవరు? నీ అల్లుడు గారికి పోయింది. నువ్వు ఇక్కడ 50% నూల్ మీద, రంగుల మీద, సిల్క్ మీద సబ్సిడీ ఇస్తానో ఇచ్చినావా? ఇక్కడ తయారు చేసిన వస్తువులు నువ్వే కొంటానవు, చంద్రపతి కొన్నావా? అసలు బతుకమ్మ చీరలు మునుగోడు నియోజకవర్గంలో తయారు చేయడానికి ఎందుకు అవకాశం ఇవ్వలే? నువ్వు ప్రకటించే చేనేత బంధు ఎంతమందికి వచ్చింది? ఇడా ఇక్కడ మోటార్ మీటర్ దుబాకలు పెట్టిరా, దుబాకలకు ఇదైపోయారు. బీజేపీ గెలిస్తే నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు ఆమెమా? నువ్వు తురుముకాను తీసుమానికాను పోటు కానీ తోపు కానీ కదా, నిన్ను కాదని చెప్పి మీటర్ పెడతారు. ఏడా దుబాకలకు గిట్నే అయిపోయిండు, మీటర్లు పెట్టామా? హుజరాబాద్లో గిదే చెప్పిండు, మీటర్లు పెట్టామా? హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మీరు గ్రామాల నుంచి మండలం నుంచి చాలా మంది ఓటర్లు వస్తారు, ఇక్కడ బీజేపీ గెలిస్తే మీ దగ్గర ఊర్లలో మీటర్ పెడతాను పెట్టిరా? మీటర్లు నీ ఫామ్ హౌస్ కట్టిన మీటరు తిరుగుతుంది అది. అధికార యంత్రాన్ని పూర్తిగా ఇక్కడ పోలీసు వ్యవస్థ ఎట్లయిపోయిందంటే పాపం చాలా బాధపిస్తుంది. నిన్న మొన్న తిరుగుతుంటే ఆ లేడీ కానిస్టేబుల్ బాధపడుతుంది పాపం. కనీసం వ్యవస్థిస్తలేరు, వాళ్ళ వ్యవస్థ ఏర్పాటు ఇస్తలేరు, తిండి పెడతలేరు పోలీసు వాళ్ళకు. ఆ 317 జీవో, ఆ దరిద్ర జీవో వాడికొచ్చింది అని మొత్తుకుంటారు పోలీసు వాళ్ళతే. సార్ పుట్టగొలము చెట్టుకోలేము సార్, ఎక్కడి నుంచో వచ్చి ఊరతలు ఇక్కడ పడ్డాం సార్ మేము. ఇప్పుడు మునుగోడు ఎన్నికల్లో మేము స్థానికులు అని చెప్పి తీసుకొచ్చి మాకు డ్యూటీ వచ్చింది ఇక్కడ. 317 జీవో అప్పుడు మొత్తుకున్నాం సార్, మేము స్థానికులం సార్, మేము మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులం సార్, మమ్మల్ని బదిలీ చేయండి సార్. ఏ 317 జీవోలో పైరులు నడవని చెప్పిండు, ఇక్కడి నుంచి కాబట్టి ఎక్కడ జంగల్ ఎక్కడ ఊరంతా పడేసింది సార్, 3 ఊర్లు 4 ఊర్లు దాటి 3 జిల్లాలు 4 జిల్లాలు పడేసింది సార్. ఇప్పుడు మొత్తం తీసుకొచ్చి మమ్మల్ని డ్యూటీ చేసింది సార్, తిండి లేదు, నీళ్లు లేవు. ఇలా ఏం చేసిండు ఇక్కడ ఎస్పీకి వార్నింగ్ ఇస్తాడు, అటు సిపికి వార్నింగ్ ఇస్తాడు, ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తేనే మీరుంటారు. టీఆర్ఎస్ గెలవకుంటే ఎడి కానిస్టేబుల్ కానిస్టేబుల్ కాన్స్టేబుల్ అందని షిఫ్ట్ చేస్తాం, షిఫ్టింగ్ చేస్తాం, బదిలీ చేస్తాం. ఎక్కువ మాడితే మీ మీద ఏసీబీ కేసులు పెడతాం, మీ ఆస్తిపాస్తులు మొత్తం జప్తు చేస్తాం అని చెప్పించి పోలీసు అధికారులకు ఇక్కడ నుండి ఇతర ఎలక్షన్లో పనిచేసే సిబ్బందికి అందరూ కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సిఓ ఆఫీస్ నుంచి వారింగ్ వస్తుంది. మీ డిపార్ట్మెంట్ చలో, మీరు పోలింగ్ బూత్లో మీరు ఆఫీసర్లు, మీరు మీ సిబ్బందికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసేయండి మీరు ఏం చేస్తారో. అది పూర్తిసార్లు టీఆర్ఎస్కు అనుకూలంగా వివరించాలే, టీఆర్ఎస్ ఓడిపోతే మీరు అవుట్. రిపోర్టరా మీరు? కూర్చోండి కూర్చోండి.
ఆయన తాత కూడా నేను అయ్యూడు అనుకుంటున్నాయి అని నిన్న మాట్లాడే దాని గురించి సంప్రోక్షణ తెలంగాణకే ఇస్తున్నాం తెలంగాణ సంప్రోక్షణ స్టార్ట్ అయింది ఇప్పుడు ఓకే అన్న ధన్యవాదాలు అన్న ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మర్రిగూడెం క్యాంప్ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో భాగంగా కేసీఆర్ఏ టార్గెట్గా విమర్శల అస్త్రం గుప్పించారు. ఈ విమర్శల్లో చీకటి జీవోని ప్రవేశపెట్టారు అంటూ ఎద్దేవా చేశారు. అలాగే యాదాద్రికి ప్రమాణం చేయడానికి రాకపోవడం వెనక అంతర్యం ఏంటి అనేది ప్రశ్నించారు. అలాగే ఈ సభనే టార్గెట్ చేస్తూ సభలో దొంగ ఏడుపులు ఏడుస్తూ ఈ చీకటి జీవోలకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రమాణం చేయమని తప్పు చేయకపోతే ప్రమాణం చేయాలి అని తీవ్రంగా ఖండిస్తూ విమర్శలు గుప్పించారు కేసీఆర్ టార్గెట్గా.